ఈ వయసులో ఇంకా నాకు బతకాలనే ఆశ కూడా లేదమ్మా నేను బ్రతికి సాధించాల్సింది కూడా ఏదీ లేదమ్మా కానీ నేను బతికేది నా కోసం కాదమ్మా నా మీద పడ్డ నింద కోసం निर्दोषा अरे एमोशन अवक तमी रेखरी कदा पाप ना लक्ष्मी पिछिद दावरू लेरक नीने रोड पड़ तिगड़ा वीडेन कारण वीडे चंपतारोद असले कूतर पोन बाधो नैनुटे नी कर्म अरे परेशन काकड़ा कदा इपटे नी बिड पोई एड़ना मल्लेव ने कदा గా అర్చనలేక పోలీసులకు వట్టిస్తానా లేకుంటే గా శర్వాణి లెక్క ఎన్కౌంటర్ చేస్తానా గసంటి పాగల్ పనులు నేను ఎందుకు చేస్తా చెప్పు కృష్ణమూర్తి నా మనిషి నా మనిషికి నేను బీరు పోస్తా బిర్యానీ పెడతా కానీ నువ్వు గవే ముట్టావు కదా అరే నీకు న్యాయం చేస్తా తమ్మే నువ్వు బేఫికరుండు రే ఇయాల్టి సంధి మన కృష్ణమూర్తి చేతకి పనులన్నీ చేయించకుండా మంచిగా చూసుకోండి हंगुलू आर्बाटालू वद्दु नीनु निर्दोषनानि निरूपिस्ते चालु ई जन्मंता नीकु रुणपड़े उंटानक्का अप्पटि वरकु नेनु इक्कडे आ पनी ई पनी चेसुकुंटू उंटानक्का గొర్రె కసాయోని నమ్మినట్లా గీడు మనల్ని నమ్మిండు గీడిని బలి పశువుని చేసి కామృతను దెబ్బదీయాలరా తమ్మి అవునక్క గా రోజు పోయిన అమృత ఏడున్నది ఏం చేస్తున్నది నేను నిద్రపోను దోన్ని నిద్రపోనియను ఒక్క దెబ్బకు రెండు పిట్టలు గా అమృతను కొడితే శర్వాణి రేణుకను కొట్టినట్లే ఫోకస్ అమృతం మీద పెట్టి చేయండిరా मैडम की नेन फोन चेस्तानु नुव्वु वेळ्ळु
భూమి గారు నీ వయసు ఎంత నా వయసు ఎంత నేను మీ కూతుర్లాగా ఒక ఆడపిల్లనేగా ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం నన్ను తీసుకెళ్లి రేఖకు అమ్మేస్తారా మీకు మనసులో వచ్చింది అంకుల్ రోజు చదివే న్యూస్ పేపర్లో రైల్వే స్టేషన్లో బస్ స్టాప్లో అమ్మాయిల్ని తీసుకెళ్లి ఎక్కడెక్కడో అమ్మేస్తారని రాసుంటే అవన్నీ చదివి ఎవరు రౌడీలు చేసే పని అనుకున్నాను ఇప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏంటి అంకుల్ ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు ఆ రౌడీ రేక నుంచి ఎలా బయటికి వచ్చానా అని చూస్తున్నారా లేకపోతే తప్పించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మీతో ఇలా కూల్ గా మాట్లాడుతున్నానేంటా అని అనుకుంటున్నారా నేను మీలాగా లోపల ఒకటి బయటికి ఒకటి పెట్టుకొని మాట్లాడలేను అంకుల్ ఇప్పటికీ మిమ్మల్ని అశోక్ వర్మ గారి అల్లుడిగానే చూస్తున్నాను అంకుల్ నాకు వచ్చిన దగ్గర నుంచి ఒక విషయం అర్థం కావడం లేదు అసలు మీ సమస్య ఏంటి చెప్పండి అంకుల్ అసలు మీ ప్రాబ్లం ఏంటి డబ్బేనా అక్కడ మీ మామగారి కోట్ల రూపాయల ఆస్తులు అనుభవించేవారు లేక అనాథగా మిగిలిపోయాయి పోనీ మీ ప్రాబ్లం అశోక్ వర్మ గారా ఒకవేళ ఆయనే ప్రాబ్లం అయితే ఆయన ఎప్పుడు చనిపోయారు కదా ఇంకా ఎవరి మీద సాధిస్తారు అంకుల్ మీరు ఈ వయసులో మీ భార్యకి మీరు విడాకులు ఇస్తున్నారు సరే ఇచ్చేం సాధిస్తారు మరో పెళ్లి చేసుకునే వయసు లేదు ఆలోచన లేదు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం కాకపోతే ఎప్పుడు 20 ఏళ్ల క్రితం మీ ఆవిడ మీ మాట వినలేదని ఎప్పుడు విడాకులు ఇస్తానంటున్నారు ఇది పిచ్చి అనుకోవాలా వెర్రనుకోవాలా మూడు ముళ్ళు మెడలో వేశారన్న ఒకే ఒక్క కారణంతో మీ భార్య మిమ్మల్ని భరిస్తూ వస్తుంది మీరు ఏదో ఒకరోజు మారుతారని 20 సంవత్సరాల నుండి మీ భార్య గుడ్డి నమ్మకంతో ఎదురుచూస్తుంటే తన 20 సంవత్సరాల నమ్మకాన్ని ఒకే ఒక్క రోజుతో విడాకులిస్తున్నానని చెప్పి పేక మెడలో కూల్చేశారు అంకుల్ మీ కొడుకు ఫ్రెండ్ సహాయం లేకుండా ఏనాడైనా ఇంటికొస్తాడా మీ కూతురు పొద్దునే లేచి ముక్కు వేయడం ఎప్పుడైనా చూసారా మీరు అర్ధరాత్రి పాప నుంచి వస్తుంటే 100ల సార్లు చూసుంటారు అవునా మరి మీ జీవితాన్ని అశోక్ వర్మ గారు నాశనం చేశారు ప్రమీలా దేవి గారు నాశనం చేశారని ప్రతిసారి అంటారు మీరే కదా అంకుల్ మీ జీవితాన్ని మీ పిల్లల జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు తప్పు మీరు చేసి వాళ్ళని నిందిస్తున్నారు ఇదెక్కడి న్యాయం అంకుల్ నేను అర్చన్ని కాదు అమృతని అని అర్చన మీకోసం ఎదురుచూస్తుందని చెప్పాను నమ్మలేదు సరే మీరే పీకల్లోతో అప్పులు కూరుకుపోయి ఉన్నారు మరి మీ ఇంటికి నేనేమాసం చూస్తాను అంకుల్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అర్చన ఫోటోని చూశారు కాని అర్చన మనసుని చూడలేదు అంకుల్ మీరు పాపం తను రక్త సంబంధం కోసం ఆరాటి పడుతుంది ఈ మాటని మధ్యకాలంలో చెప్పి చెప్పి నాకే చిరాకు పుడుతుంది నేనొచ్చి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మీరేమీ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు మెచ్యూర్డ్ గా ఆలోచించండి ఇంతసేపు మీతో మాట్లాడడానికి ఉన్న ఏకైక రీజన్ ఏంటో తెలుసా అంకుల్ పోనీ మీరు చీ అన్నా పో అన్నా చివరిగా విడాకులిస్తానన్నా మీ భార్య మీ వెంట ఎందుకు ఉండాలనుకుంటుందో తెలుసా మీరు అమాయకత్వంతో మూర్ఖత్వంతో బ్రతుకుతున్న ఒక మంచి మనిషి కాబట్టి మీరు ఏ రోజైనా తాగొచ్చి భార్యని కొట్టారా లేదే పోనీ ఆస్తి తీసుకురమ్మని టార్చర్ పెట్టారా లేదే
కనీసం మీకు అప్పులున్న విషయం కూడా మీ భార్యకి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను మాట్లాడే ఈ మాటలు లోపలున్న మీ భార్య వింటుందేమోనని మీరింకా టెన్షన్ పడుతున్నారు అంకుల్. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న మీరు మీ భార్యకి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు? నన్ను తీసుకెళ్లి ఎందుకు రేఖ కప్పచెప్పారో నాకు అర్థం కావడం లేదు. ప్రతి మనిషికి ప్లస్లు మైనస్లు ఉంటాయి, అది సహజం. జరిగిన దాన్ని ఇంకా డిస్కస్ చేస్తూ మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకా మిమ్మల్ని బ్రతిమలాడే ఓపిక కూడా నాకు లేదు. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే రేఖకు ఇల్లొస్తుంది, రైట్ టర్న్ తీసుకుంటే అశోక్ వర్మ గారి ఇల్లొస్తుంది. ఎటు టర్న్ అవ్వాలన్నది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. నా దారిలో వస్తారు, నన్ను దాటుకుని వెళ్తారు, మీ ఇష్టం. వస్తానంకుల్. అమ్మా అమృత, నాకు కోట్లు వద్దు, ఆస్తులు వద్దు. అశోక్ వర్మ గారి అదే మా మామగారింటికి తీసుకెళ్తావమ్మా. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అదనా.
ఏంటది నాలా చూస్తున్నా కాల్ ఫ్రాక్చర్ ఉంది నేర్చావుగా ఇదిగో ఇప్పుడు 100% నేను ఆల్రెడీ సరే చైతన్య నేను వెళ్తాను ఏమైంది అదిరా ఎందుకలా ఉన్నావు దగ్గరుండన్నీ చూసుకున్నా తిండి దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు అన్ని నువ్వే చూసుకున్నావుగా అలాంటిది నా కాలు విరిగిన తర్వాత ఫస్ట్ టైం ఆఫీస్ వెళ్తుంటే అందరికంటే ఎక్కువగా సంతోషించేది నువ్వు ఒక్కదానివే కానీ నువ్వేంటది నా ఇలా ఉన్నావు ఏం జరిగింది చైతన్య ఇప్పుడు నీకేం కావాలి ఏం జరిగిందో నువ్వెందుకు డల్గా ఉన్నావో నాకు తెలీదు కానీ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉంటాం ప్లీజ్ నిన్నెవరైనా హర్ట్ చేసుంటే నేను సారీ చెప్తున్నానా చచ్చా నన్నెవరు హర్ట్ చేస్తారు చైతన్య నాకు కొద్దిగా అనేసిగా ఉంది నువ్వు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావుగా వెళ్ళు చైతన్య నాకు ఇంట్లో పనులున్నాయి అదేంటదినా నేను ఆఫీస్కి వెళ్లకుండా నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వు వెళ్ళిపోతానంటున్నావు ఆఫీస్కి వెళ్ళు నా కోసం వెయిట్ చేయడం ఏంటి జోక్ చేకు చైతన్య జోక్ ఏంటదినా లక్కీగా ప్రమాదం నుంచి బయటపడ్డాను ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను ఎదురు రావుదినా నేను ఎదురు రావడం ఏంటి ఏంటి వేళ కోళంగా ఉందా ఏంటదినా ఏమైంది నీకు ఎందుకు టెన్షన్ పడుతున్నా ధైర్యం కూడా లేకుండా తల పక్కకు తిప్పుకున్నా నీ మనసు నాకు తెలియదా వదినా మా అమ్మ నాన్నల కంటే ఎక్కువగా నేను నిన్నే ఆరాధిస్తాను ఆ విషయం నీకు తెలుసు బాధపెట్టాలని అనుకోవడానికి ముందు కూడా నువ్వు బాధపడే ఉంటావు తల పక్కకు తిప్పుకుని కన్నీళ్లు కారుస్తుంటే నేను తెలుసుకోలేని అనుకుంటున్నావా
నీకోసం ఏడ్చే హీనమైన పరిస్థితిలో లేను. ఇకనైనా నా గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నీ భార్య గురించి ఆలోచించుకో. అది అందరికీ మంచిది. అదేంటమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు? అర్చన తీసుకొస్తానని వెళ్ళావు? ఎక్కడమ్మా? ఏంటమ్మా అర్చన గురించి అడుగుతుంటే అలా చూస్తున్నావు? అర్చన ఎక్కడుందమ్మా?